మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్ లో ఉన్నారు అన్నారు. మీడియాతో చేసిన చిట్చాట్ లో బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, పొత్తుల డ్రామా చేస్తున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు ఉండదు అని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది అన్నారు. దొంగ ఓట్లు తొలగిస్తే హైదరాబాద్ పార్లమెంట్ లో కూడా గెలుస్తామన్నారు. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నుండి షిండేలు వస్తారని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ అలాగే వరుస కామెంట్లు చేస్తున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. మేం కొట్లాడి మేం పైసలు ఇస్తే మీరు ఓటు మాత్రం కాంగ్రెస్ లోకి ఇస్తే అది మీకు ఇస్తారు. ఇప్పుడు ఇక మళ్ళీ మర్చిపోరు, మళ్ళా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీకు చుక్కలు చూపడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక టీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడిని గుడి లింగాన్ని కూడా మింగతారు. మొన్న బీజేపీ పూర్తి కేకుండా చేతికెత్తే వాళ్ళు భస్మాస్త్రం అస్తానికే మా నెత్తిన చేయబెట్టరు, మా బతుకులు ఇంకా నాశనం చేస్తారు. ఇక అయ్యది ఇక 6 గ్యారెంటీలు అమలు చేస్తేనే చూస్తామని చెప్పి అంటున్నారు. అరే 400 సీట్లు మేము గెలుస్తున్నామన్నా, మేము నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నాడు, ప్రధానమంత్రి అవుతున్నాడు, 400 సీట్లు గెలుస్తామని చెప్పి విశ్వాసం మాకున్నప్పుడు ఇవాళ 3 స్థానానికి పోయినట్టు బీఆర్ఎస్ పార్టీతో మాకు పొత్తు ఏమవసరం? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, కేసీఆర్ భాషల మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవడు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఇంతకంటే క్లారిటీ ఏం లేదు. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు, అది మునిగిపోయే నావా బీఆర్ఎస్ పార్టీ. ఒక్క సీట్ రాదు పార్లమెంట్లో, 3 స్థానానికి పోతుంది. మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం పార్టీతో? ఈ కాంగ్రెస్ పార్టీ తెలుస్తలేదు, మళ్ళీ కేసీఆర్ షార్టేషన్, మళ్ళీ భాష షార్టేషన్, వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళకే నష్టం ఇది. మళ్ళీ ఏం చేసిండు, ఆంధ్రాలో కొంతమంది నాయకులను పట్టుకుంటాడు, పట్టుకొని మళ్ళీ రాజధాని స్టార్ట్ చేసి మళ్ళీ ఆయన రాజధాని స్టార్ట్ అనే నాకు కట్ట కాలే, చివరి కట్ట కాలేవారు కూడా తెలంగాణ కోసం కుట్రతో మళ్ళీ ఈయన భాష స్టార్ట్ చేసిండు. అంటే ప్లాన్ మళ్ళీ తెలంగాణ కేసీఆర్ కూడా తెలంగాణ లేదు, మళ్ళీ కేసీఆర్ లేదు తెలంగాణ, కేసీఆర్ లేడీ వాటి తెలంగాణ మళ్ళీ స్టార్ట్ అయింది, ఆంధ్రలో వచ్చి రాజధాని అంటున్నారు, హైదరాబాద్ ఆక్రమించుకుంటాం అంటున్నారు అని చెప్పి అంత ప్లాన్ కేసీఆర్ ప్లాన్ అంత ఇది. అలా కాంగ్రెస్ వాళ్ళు గ్రహిస్తలేరు, వాళ్ళే వాళ్ళకి ఎవరు అంత పెద్ద పార్టీ లేదు. సో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు మనం చూసాము. 8 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్ లో ఉన్నారని చిట్చాట్ లో బండి సంజయ్ మాట్లాడారు. అలానే ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు ఉండదు అని తేల్చి చెప్పారు బండి సంజయ్. తెలంగాణలో కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య మాత్రమే పోటీ ఉంటుందని చెప్పారు ఆయన. దొంగ ఓట్లు కనుక తొలగిస్తే హైదరాబాద్ పార్లమెంట్ లోను గెలుస్తా ఉన్నారు. మరోవైపు హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీ నుండి షిండేలు వస్తానన్నారు, వస్తారు అని చెప్పారు బండి సంజయ్. పృథ్వీరాజానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, 8 ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ ఎంపీలు టచ్ లో ఉన్నారని చెప్తున్నారు ఆయన, వాళ్ళు ఎవరెవరు అని ఏమైనా క్లూస్ ఏమైనా ఇచ్చారు ఆయన? ఎస్, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కూడా ఈ టచ్ పాలిటిక్స్ అనేవి పెరిగిపోతున్నాయి. గతంలోనే కొంతమంది బీఆర్ఎస్ నేతలు తమతో టచ్లో ఉన్నారంటూ కూడా బీజేపీ నేతలు చెప్తూ వచ్చారు. ప్రస్తుతం దాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బండి సంజయ్కి కొద్దిసేపటి క్రితమే మీడియాతో చిట్చాట్ చేస్తూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి 8 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 5 సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్లో ఉన్నారు, వారు కొన్ని నిబంధనలు పెట్టారు, వాటిని పరిశీలిస్తున్నామన్నటువంటి అంశాన్ని కూడా ఆయన మీడియా చిట్చాట్ ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 5 సిట్టింగ్ ఎంపీల్లో నాగర్కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి రాములు కావచ్చు, బీబీ పాటిల్ కావచ్చు, ఇరువురు కూడా బీజేపీ నేతలతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు, త్వరలోనే బీజేపీలోకి చేరబోతున్నారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు మరొక 3 నేతలు కూడా బీజేపీతో టచ్లో ఉండి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో తమ స్థానాల్లో, తమకు సిట్టింగ్ స్థానాల్లో లోక్సభ సీటు కనుక ఇస్తే తమ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నామంటూ కూడా వారంతా చెబుతూ వస్తున్నారంటూ బీజేపీ నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు బీఆర్ఎస్కి సంబంధించిన 8 ఎమ్మెల్యేలు కూడా బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారంటూ కూడా బండి సంజయ్ చెప్పారు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ 8 కూడా లోక్సభ స్థానాలను కోరుతూ ఉన్నారు. ఆ స్థానాల్లో వాళ్ళకి లోక్సభ స్థానాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదా, టెక్నికల్ అంశాలు ఏమైనా అడ్డొస్తాయా, ఇలాంటి అంశాల మీద పరిశీలిస్తున్నామంటూ కూడా బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్లో చేరుతుంటే ఒకవైపు, మరికొంతమంది దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వైపు చూస్తున్నారంటూ కూడా
పార్టీ నేతలు క్లూ ఇస్తూ వస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లోనే ఈ టచ్ పాలిటిక్స్ మీద ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే సమయం నాటికి కొంతమంది బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరబోతున్నారంటూ కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగానే సిట్టింగ్ ఎంపీలు, ఇటీవలే ఒక ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ వచ్చారుగా, కొంతమంది రాములు కావచ్చు, బీబీ పాటిల్ కావచ్చు, రంజిత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు బీజేపీతో టచ్లో ఉన్నారు. వాళ్ళకి లోక్సభ స్థానాలను కన్ఫామ్ చేస్తే వారు పక్కాగా పార్టీ కండువా మారుస్తారనేది మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుందండి ప్రచారం. వీటన్నిటికీ కూడా బలాన్ని చేకూరుస్తూ ఇటీవలే బీజేపీ నేతలు కూడా బయటికి లీకులు ఇస్తూ వస్తున్నారు. రాబోయేటువంటి ఆ పార్లమెంటు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే జరగబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్కు అధికారం ఇచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలు ఏదైతే ఉందో దాంట్లో కాంగ్రెస్ విఫలమవుతూ వస్తుంది. గతంలో ఆ బీఆర్ఎస్ ఏ విధంగా అయితే మోసం చేసిందో కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ మోసం చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా లోక్సభ స్థానాల్లో ఎక్కువ స్థానాలు తమకే వస్తాయి. డెఫినెట్గా డబుల్ డిజిట్ సాధిస్తామన్నటువంటి ధీమాను బీజేపీ వ్యక్తం చేస్తుంది. అదే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కూడా ఆ నేతలంతా కూడా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు బండి సంజయ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ కాస్త బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు బీఆర్ఎస్ బీజేపీకి టచ్లో ఉన్నారు, వారు నిజంగానే పార్టీ మారబోతున్నారా అన్నది మాత్రం రాష్ట్రంలో కొంత చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటు హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో కూడా దొంగ ఓట్లు తీసేస్తే తాము ఆ సీట్ని గెలుస్తామంటూ కూడా బండి సంజయ్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం మరికొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికల కోడ్ రాబోతున్నటువంటి నేపథ్యంలో నిజంగానే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీరంతా కూడా ఇతర పార్టీల్లో లోక్సభ స్థానాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారా, చేస్తే వాటిలో ఎవరికి అవకాశం దక్కే అవకాశం ఉంది, ఆ అవకాశం దక్కిన తర్వాత ఎవరు పార్టీ జంప్ అవుతారన్నది మాత్రం ఇప్పుడు ప్రంత చర్చనీయాంశంగా మారింది. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ. సో బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు మనం చూస్తున్నాము. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఆ 8 ఎమ్మెల్యేలు ఎవరు, 5 సిట్టింగ్ ఎంపీలు అనేది ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. బీజేపీలో టచ్లో ఉన్న 2 బీఆర్ఎస్ నేతల పేర్లు అయితే తెలుస్తున్నాయి. వారిలో ఒకరు నాగర్ కర్నూలుకు చెందిన రాములు అని, మరొకరు జహీరాబాద్కు చెందిన బీబీ పాటిల్ గా తెలుస్తోంది. ఒక ఇద్దరికి సంబంధించి అయితే ఒక క్లారిటీ వస్తోంది. ఒకరు నాగర్ కర్నూలుకు చెందిన రాములు, మరొకరు జహీరాబాద్కు చెందిన బీబీ పాటిల్ ఇప్పుడు బీజేపీకి టచ్లోకి వెళ్లారా, వీళ్ళు త్వరలోనే బీజేపీలోకి చేరబోతున్నారా, మొత్తం 8 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ ఎంపీలు టచ్లో ఉన్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు మనం చూసాము. 8 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ ఎంపీలు టచ్లో ఉన్నారు, త్వరలో వాళ్ళు బీజేపీలో చేరబోతున్నారు అన్న సంకేతాలు ఆయన ఇచ్చారు. అయితే ఆ 8 ఒక ఇద్దరి పేర్లు అయితే తెలుస్తున్నాయి, బీఆర్ఎస్ నేతల పేర్లు. ఒకరు నాగర్ కర్నూలుకు చెందిన రాములు, మరొకరు జహీరాబాద్కు చెందిన బీబీ పాటిల్ గా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు కూడా త్వరలో బీజేపీలో చేరుతారు అనే వార్తలు నడుస్తున్నాయి. మొత్తం 8 ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ ఎంపీలు అని టచ్లో ఉన్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిలో 2 పేర్లు అయితే తెలుస్తున్నాయి. ఒకరు నాగర్ కర్నూలుకు చెందిన రాములు, మరొకరు జహీరాబాద్కు చెందిన బీబీ పాటిల్ గా తెలుస్తోంది. మరి ఆ 8 ఇద్దరి పేర్లు అయితే తెలుస్తున్నాయి, ఇద్దరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఒకరు నాగర్ కర్నూలుకు చెందిన రాములు, మరొకరు జహీరాబాద్కు చెందిన బీబీ పాటిల్ గా చెప్తున్నారు. మరి మిగతా వారు ఎవరు, వాళ్ల పేర్లేంటి అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు మనం చూస్తున్నాము. 8 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, 5 సిట్టింగ్ ఎంపీలు టచ్లో ఉన్నారు, వీరు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారు అనే సంకేతాలు అయితే ఇచ్చారు. వారిలో 2 పేర్లు మనకి ప్రచారంలో నడుస్తున్నాయి, 2 పేర్లు తెలుస్తున్నాయి, రాములు అలాగే బీబీ పాటిల్. మరి మిగతా వాళ్ళు ఎవరు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.